నాకు పసి ప్రపంచమైనా నాకు ప్రతి వసంతమైనా నా హాయ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా లిరికల్ వీడియో అనేది ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని పైన ఫోటో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫోటోనైతే యాడ్ చేయాలి అనుకున్నారో ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి ఒక ఎగ్జాంపుల్ ఒక 10 ఫొటోస్ అలా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో మనకి ఇలా ఫొటోస్ అన్నీ కూడా ఇలా యాడ్ అవుతాయి చూడండి సో విధంగా యాడ్ అయినాక ఇక్కడ మనకు క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఇలా ఫుల్గా జూమ్ చేసుకోండి ఇలా జూమ్ చేసుకున్నాక పైన డబుల్ టిక్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేసుకొని అప్లోడ్ టు ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా అన్ని ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో యాడ్ అవుతాయి ఇక్కడ ఈ ఫోటో ఫుల్ స్క్రీన్లో యాడ్ కాలేదు కదా సేమ్ మళ్ళీ మీరు క్యాన్వాస్లోకి వెళ్ళేసి ఇలా ఫుల్గా జరుపుకోండి ఇక్కడ ఇంకా చూడండి మనకి ఈ ఫోటో కూడా ఫుల్గా జరగలేదు సో దాన్ని కూడా ఇలా ఫుల్గా జరుపుకోండి ఇలా సో ఇలా మొత్తం ఫొటోస్ కూడా ఇలా ఫుల్ స్క్రీన్లో అప్లై చేసుకోవాలి సో ఆ విధంగా అప్లై చేసుకున్నాక ఇక్కడ పైన మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి సేమ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా మళ్ళీ సేమ్ దాన్ని క్లిక్ చేసుకొని ఇందులో మీరు గోల్డ్ అనేసి ఉంటుంది చూడండి అంటే మీకు నచ్చిన కలర్ ఫిల్టర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో నాకైతే కనుక గోల్డ్ అనేది నచ్చింది చూడండి ఇక్కడ గోల్డ్ అనేసి ఉంది కదా నేనైతే కనుక దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఇలా సెలెక్ట్ చేసుకొని పైన డబుల్ టిక్స్ ఉన్నాయి కదా సో ఆ డబల్ టిప్స్ మీద ట్యాప్ చేసుకొని అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే అన్ని ఫొటోస్ కూడా ఇదే కలర్ ఫిల్టర్ అనేది యాడ్ అవుతుంది చూడండి సో ఈ విధంగా అన్ని ఫొటోస్ కూడా కలర్ ఫిల్టర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో మనకు ఫొటోస్ అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి సో ఇప్పుడు మనం సాంగ్ యాడ్ చేసుకోవాలి సో పైన మనకి మ్యూజిక్ సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్తే మన ఫోన్ గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది సో లేదు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనేసి ఉంది కదా మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియో క్లిప్ ఉన్న సాంగ్ రూమ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండి సో విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మీకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడే ఫస్ట్ ఫోటో కూడా ఎగ్జాక్ట్గా ఎండ్ అవ్వాలి సో ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో సాంగ్ వినండి సాంగ్ వింటూ మీకు సాంగ్లో ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ చేసుకొని ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని చూడండి ఫస్ట్ ఫోటో ఎగ్జాక్ట్గా ఆ ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ ఎండ్ అయ్యే కాడికి ఇలా కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనకు 3rd 4th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ చేసుకొని సో నెక్స్ట్ 2nd ఫోటో మనం కట్ చేసుకోవాలి ఇలా 2 లిరిక్స్ మనకు ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ మన ఫోటో ఎగ్జాక్ట్గా ఎండ్ అయ్యేలా ఇలా కట్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనకు 5th 6th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ చేసుకొని సో ఈ విధంగా కట్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో సాంగ్లో మనకు 2 లిరిక్స్ వస్తూ ఉంటాయి కదా సో ఆ 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో ఆ ఎండ్ అయ్యే కానీ ఫోటో కూడా ఎగ్జాక్ట్గా చేంజ్ అవ్వాలి కాబట్టి ఇలా ఫోటో కూడా ఎగ్జాక్ట్గా 2 లిరిక్స్ కానీ కట్ అయ్యేలా కట్ చేసుకోండి సో విధంగా ఫొటోస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాతకి సో ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి చూడండి ఇలా కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసుకొని సో ఆ ఫోటో స్టార్టింగ్లో ఇలా వైట్లను ఉంచేసుకోండి ఫోటో స్టార్టింగ్లో వైట్లను చేసుకొని ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి స్టార్టింగ్లో ఇలా యాడ్ చేసుకున్నాక ఆ కీ ఫ్రేమ్ కొంచెం ఇలా ముందు జరుపుకొని సో ఆ కీ ఫ్రేమ్ పక్కనే ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ ఫోటో ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ అంటే 3rd కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ చూడండి లైట్గా ఇలా రైట్ సైడ్ జరుపుతున్నాను చూడండి ఇలా సో ఇలా లైట్గా రైట్ సైడ్ జరుపుతూ ఇలా వచ్చినా చూడండి మనకు మూవింగ్ అవుతుంది ఫస్ట్ ఉంది కదా సో ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ ఈ ఫోటోని మీరు లెఫ్ట్ సైడ్ జరుపుకోండి సో ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే ఇలా రెడ్ లైన్ వస్తుంది చూడండి రైట్ సైడ్లో ఇలా రెడ్ లైన్ వచ్చే వరకు జరుపుకోండి సో జరుపుకొని ఒకసారి ప్లేస్ కనుక చూడండి మనకు స్టార్టింగ్లో ఇలా స్పీడ్గా వస్తుంది తర్వాత ఇలా స్లోగా మూవింగ్ అవుతూ ఉంటుంది చూడండి ఫస్ట్ టైం ఇలా స్పీడ్గా వచ్చేసి తర్వాత స్లోగా మూవింగ్ అవుతుంది సో ఇప్పుడు 2nd ఫోటో కూడా యాడ్ చేద్దాం సేమ్ 2nd ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి అదేగా దాని పక్కన ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో దాని పక్కన ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఫోటో ఎండ్లో 3rd కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ 3rd కీ ఫ్రేమ్ని నేను ఇలా లెఫ్ట్ జరుపుతున్నాను ఒక టైం రైట్కి ఒకటి లెఫ్ట్కి రావాల్సి చూడండి ఇలా లెఫ్ట్ జరుపుతున్నాను సో విధంగా జరుపుకున్న తర్వాతకి సో ఇప్పుడు 1st కీ ఫ్రేమ్ దగ్గర ఈ ఫోటోని రైట్ జరుపుకోండి ఇందానేమో మనం లెఫ్ట్ జరుపుకున్నాం కదా సో ఇప్పుడు రైట్ జరుపుకుంటే ఇలా చూడండి రెడ్ లైన్ వస్తుంది
ప్లే చేస్తే కనుక చూడండి మనకు రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. చూడండి రైట్ నుంచి లెఫ్ట్, ఫస్ట్ ఫుటం ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంది, సెకండ్ ఫుటం ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఫోటో మూవ్ అయ్యేలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి మనకు ఫొటోస్ అనేవి ఈ విధంగా యాడ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనకు థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో, ఇలా అన్ని ఫొటోస్ కూడా మూవింగ్ అయితే కనుక మీరు యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని నేను మీకు ఒక బ్లాక్ షాడో ఇమేజ్ లింక్ ఇస్తాను. సో దాన్ని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్న మనకు లైట్గా బ్లాక్ షాడో అనేది యాడ్ అవుతుంది ఫొటోస్కి అయితే కనుక. సో మీకు ఇంత బ్లాక్ వద్దనుకుంటే లైట్గా ఇలా జూమ్ చేసుకొని ఇలా కింద మాత్రమే యాడ్ అయ్యేలా కింది జరుపుకోండి. ఇలా బ్లాక్ షాడో అనేది ఫోటోకి కింద యాడ్ అవుతుంది. చూడండి సో ఇప్పుడు చూడండి నేను యాడ్ చేసిన ఫోటోకి కింద యాడ్ అయింది. ఈ బ్లాక్ షాడోని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకో. సో ట్యాప్ చేసుకున్నాక సాంగ్ ఒకసారి వినండి. మీరు సాంగ్ ఇలా విన్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నాకు ఫస్ట్ లిరిక్ ఇక్కడ చూడండి నాకు పసి అనేసి వస్తుంది ఫస్ట్ లిరిక్. అది ఇలా ఎంటర్ చేసుకున్నాక ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఒక కలిప్ రైటింగ్లో ఉన్న ఫాంట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కలర్స్లో షాడోలో ఒక బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. షాడోగా సెలెక్ట్ చేసుకున్నాక లాస్ట్లో మనకు యానిమేషన్ సింబల్ ఉంది కదా, ఈ యానిమేషన్ సింబల్ వచ్చేసి ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ ఏమో ఫేడ్ సెలెక్ట్ చేసుకోండి, అవుట్ యానిమేషన్ ఏమో నన్ సెలెక్ట్ చేసుకోండి, ఏమి ఇవ్వకండి అవుట్ యానిమేషన్. సో ఇప్పుడు చూడండి మనకి ఇలా వచ్చేటప్పుడు ఇలా ఫెయిల్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో ఇలా జూమ్ తక్కువ చేసుకొని మీకు ఆ లిరిక్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి. సో విధంగా ప్లేస్ చేసుకున్నాక మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడే కదా మన టూ లిరిక్స్ కూడా ఎండ్ అయ్యేది. సో అక్కడే ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ కూడా కట్ అయ్యేలా కట్ చేసుకోండి. అప్పుడు మనకు ఫోటో మారితే లిరిక్ కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. సో విధంగా కట్ చేసుకున్నాక సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కూడా కావాలి కదా, సేమ్ దీన్నే మనం కాపీ చేసుకుందాం. సో ఇక్కడ మనకు సేమ్ ఇదే లిరిక్ని క్లిక్ చేసుకొని కాపీ చేసుకోవచ్చు. సేమ్ ఇదే లిరిక్ని క్లిక్ చేసుకొని పైన కాపీ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు కాపీ అయిపోయింది. సో ఇప్పుడు కాపీ చేసుకున్న లిరిక్ ఉంది కదా, ఇక్కడ పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో మీరు క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసుకోండి. సెకండ్ లిరిక్ మనకు కొంచెం బోల్డ్గా రావాలి కాబట్టి క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసుకొని ఇక్కడ ఫాంట్ ఆప్షన్ కలర్ కూడా చేంజ్ చేసుకుందాం. నేను కలర్ కూడా ఎల్లో కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది కింద పైన వైట్ వస్తుంది కదా, కింద లిరిక్కి ఎల్లో కలర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే ఇవ్వచ్చు అనమాట. సో ఇచ్చేసుకున్నాక ఇక్కడ ఫాంట్ వచ్చేసి నేను రోబోటో మీడియం అని వస్తుంది కదా, నేను ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇచ్చిన సెకండ్ లిరిక్ని కొంచెం జూమ్ తక్కువ చేసుకొని ఇలా కింద యాడ్ చేశాను. ఫస్ట్ లిరిక్ కింద యాడ్ చేసుకుంటే ఫస్ట్ లిరిక్ వచ్చిన తర్వాత సెకండ్ లిరిక్ అనేది కింద వస్తుంది అన్నట్టు, చూడడానికి చాలా బాగుంటుంది. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు యానిమేషన్లో ఇలా లెటర్ బై లెటర్ ఉంది కదా, సో నేను ఇన్ యానిమేషన్ లెటర్ బై లెటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అవుట్ ఏమో నన్ననే సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి సో అవుట్ ఏమో నన్ను సెలెక్ట్ చేసుకొని ఇన్ ఏమో లెటర్ బై లెటర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి లిరిక్ ప్లే చేస్తే కనుక ఇలా లెటర్ బై లెటర్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సాంగ్లో మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో ఎగ్జాక్ట్గా అక్కడే వచ్చేలా సెట్ చేసుకుని చూడండి. ఇలా సెకండ్ లిరిక్ వచ్చినప్పుడు అది ఇలా లెటర్ బై లెటర్ అయితే కనుక రివీల్ అవుతుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ వచ్చే టూ లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ కావాలి కదా, సో థర్డ్ లిరిక్ కోసం మనం ఫస్ట్ లిరిక్నే కావాలంటే డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ టూ లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా, సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ కావాలన్నమాట. సో థర్డ్ లిరిక్ కోసం మళ్ళీ యాడ్ చేసే బదులు ఫస్ట్ లిరిక్కే ఉంది కదా ఇక్కడ, సో ఆ ఫస్ట్ లిరిక్నే మనం డూప్లికేట్ చేసుకుందాం. సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ మీద ట్యాప్ చేయించుకోండి, మనకి ఇక్కడ థర్డ్ లిరిక్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో జస్ట్ అక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని సో మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది ఎడిట్ చేస్తే సరిపోతుంది. సో మనకు థర్డ్ లిరిక్ ఏమొస్తుంది, నాకు ప్రతి అనేసి వస్తుంది థర్డ్ లిరిక్. ఇలా ఎంటర్ చేయగానే చూడండి మనకు ఆ సెకండ్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో సేమ్ ఎగ్జాక్ట్గా అలా కట్ చేసుకోండి. ఫోటో ఎండ్ అయ్యి కానీ లిరిక్ కూడా ఎండ్ అవుద్ది అనమాట. సో మనకు థర్డ్ లిరిక్ కంప్లీట్ అయిపోయింది, మన ఫోర్త్ లిరిక్ కూడా కావాలి కదా. సో ఇక్కడ ఉన్న సెకండ్ లిరిక్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని చూడండి మనకు ఫోర్త్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. దాన్ని డబల్ టైమ్ ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో వసంతమైన అనేసి నాకు ఫోర్త్ లిరిక్ అయితే వస్తుంది. నేను దాన్ని టైప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోర్త్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో మరి మనకు ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక సాంగ్లో మనకు ఫోర్త్ లిక్ కొంచెం లేట్గా వస్తుంది కదా, థర్డ్ లిక్ వచ్చిన తర్వాత ఫోర్త్ లిక్ వస్తుంది కదా, సో అందుకని ఫోర్త్ లిక్ను కొద్దిగా కట్ చేసుకోండి.
సో ఈ విధంగా ముందు కట్ చేసుకుంటే మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ వచ్చిన తర్వాత ఇలా ఫోర్త్ లిరిక్ అనేది చిన్నగా రివీల్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మిగతా అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. సో నేను లాస్ట్ లిరిక్ వరకు కూడా మొత్తం లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేశాను. సో విధంగా క్రియేట్ చేసే చూడండి, మనకు లిరిక్స్ అన్ని కూడా ఈ విధంగా యాడ్ అయిపోయినాయి. చూడండి ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో లిరిక్స్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడే ఎండ్ అయిపోతాయి అన్నట్టు. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. సో విధంగా స్టార్టింగ్ వచ్చేసినాక ఇక్కడ పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో నేను మీకు ఒక ఇంక్ స్ప్లెక్టర్ లింక్ ఇస్తాను. సో దాన్ని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో ఇలా అప్లై చేసుకున్నాక ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ పైన బ్లెండింగ్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని ఇందులో స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు అంతా కూడా స్క్రీన్కి అప్లై అవుతుంది చూడండి. సో ప్లేస్ కనుక చూడండి, మనకి ఈ విధంగా టెక్స్ట్ ఫోటో అన్ని కూడా ఇలా రివీల్ అవుతాయి. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని మన సేమ్ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మన సేమ్ ఇంక్ స్ప్లెక్టర్ని యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్లో అప్లై చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లో ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుని చూడండి, మనకు ఆటోమేటిక్గా సెకండ్ ఫోటో కూడా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు థర్డ్ ఫోటో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వైట్ ఉంచేసుకొని మళ్ళీ సేమ్ అదే ఇంక్ స్ప్లెక్టర్ని మళ్ళీ యాడ్ చేసుకొని బ్లెండింగ్లో స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ ఫోటో కూడా ఈ యొక్క ఇంక్ స్ప్లెక్టర్ అనేది యాడ్ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ లిరిక్ వరకు కూడా అన్ని ఫొటోస్ కూడా ఈ విధంగానే ఇంక్ స్ప్లెక్టర్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుని చూడండి, మనకు టోటల్గా వీడియో మొత్తం కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది చూడండి. సో ఆ విధంగా కంప్లీట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని మనం వీడియో అయితే కనుక సేవ్ చేసుకోవాలి. సో పైన సేవ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకోండి. సో నేను వీడియో కనుక సేవ్ చేస్తున్నాను. సో ఆ విధంగా సేవ్ అయిపోయిన తర్వాత మీకు ప్రివ్యూ కూడా నేను చూపిస్తాను చూడండి. సో చూసారా గైస్, మనకు అవుట్పుట్ అయితే కనుక చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి.